విశాలమైన డేగ పక్షి మరియు ఉచ్చు. అడవిలో ఎక్కడి నుంచో అకస్మాత్తుగా ఒక డేగ వస్తుంది. అది చాలా భయంకరమైంది. దానికి ఎంత ఎక్కువ తిండి తిన్నా ఆకలి మాత్రం తగ్గేది కాదు. దీంతో ఆ డేగ చాలా జంతువుల్ని వేటాడుతూ ఉండేది. అడవికి రాజైన సింహం పని నిమిత్తం వేరే అడవికి వెళ్తుంది. సింహం అడవికి తిరిగి వచ్చిన వెంటనే జంతువులన్నీ కలవటానికి వెళ్తాయి. అప్పుడు జింక ఇలా అంటుంది, మహారాజా, అడవిలో ఒక డేగ ప్రవేశించి చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంది. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఏంటి, ఆ డేగ ఇలా చేస్తుందా? నేను ఇప్పుడే దాన్ని బంధించి శిక్షిస్తాను. ఇలా సింహం కోపంతో డేగ దగ్గరికి వెళ్లబోతుంది. ఇంతలో అక్కడికి ఎలుగుబంటి వచ్చి ఇలా అంటుంది, ఆగండి మహారాజా, అంత విశాలమైన డేగను బంధించడం సులభం కాదు. ఎందుకంటే దాని దగ్గర చాలా మంత్రశక్తులున్నాయి. దానిని మనం ఏమీ చేయలేము. మరి ఏం చేయమంటావు? అదలా జంతువుల్ని చంపుతూ ఉంటే చూస్తూ కూర్చోమంటావా? ఈ సమస్యకు ఏదైనా ఉపాయం ఉందా? ఉంది మహారాజా. ఎలాగైనా ఆ విశాలమైన డేగని మాయావి చెరువులో స్నానం చేయిస్తే దాని మంత్రశక్తులన్నీ పోయి అది ఒక సాధారణమైన డేగగా మారిపోతుంది. కానీ ఇది చాలా కష్టమైన పని. తరువాత సింహం ఆ డేగని బంధించటానికి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుంది. మరుసటి రోజు సింహం ఆ విశాలమైన డేగ దగ్గరికి వెళ్తుంది. అలాగే చాలా కోపంతో దాన్ని ఎదురిస్తూ ఇలా అంటుంది, అరే ఓ డేగ, ఎంత ధైర్యం! నా అడవిలో ప్రవేశించి అమాయకులైన జంతువుని చంపుతున్నావు. నేను నీకు చిక్కలేదని ఇంత అరాచకం చేస్తావా? నేను నీ ముందుకొచ్చాను, ధైర్యం ఉంటే నన్ను చంపు. బడాయి చాలు సింహమా, నేను అందరికన్నా బలవంతుణ్ణి, నా ముందు నువ్వెంత? ఎక్కువ మాట్లాడవంటే ఇప్పుడే నిన్ను అంతం చేస్తా. వట్టి మాటలు కట్టిపెట్టు, నాకు తెలుసు నువ్వేమీ చెయ్యలేవు, పిరికివాడివి. ఇలా సింహం అతిపెద్ద డేగని తన మాటలతో రెచ్చగొడుతుంది, దానిపై దాడి చేసేలా చేస్తుంది. డేగ కూడా కోపంతో సింహంపై దాడి చేయటానికి సిద్ధపడుతుంది. అప్పుడు సింహం చాలా వేగంగా పరిగెత్తి చెరువు వద్దకు చేరుకుంటుంది. దాని వెనకాలే డేగ కూడా అక్కడికి చేరుకుంటుంది. అరే సింహమా, ఇక్కడే ఆగిపో, ఎక్కడికి పరుగులు పెడుతున్నావు? ఇలా డేగ కూడా దాన్ని వెంబడిస్తుంది. సింహం చాలా తెలివిగా వేగంగా దాన్ని మాయా చెరువు వద్దకు తీసుకొస్తుంది. అప్పుడు డేగ ఇలా అంటుంది, ఇక నువ్వు తప్పించుకోలేవు. ఇలా డేగ సింహంపై దాడి చేస్తుంది. అప్పుడు సింహం వెంటనే చెరువులోకి దూకేస్తుంది. ఇంతలో డేగ కూడా ఆ చెరువు నీళ్ళలో మునుగుతుంది. వెంటనే దాని వద్ద ఉన్న మాయాశక్తులన్నీ మాయమైపోతాయి. అది ఒక సాధారణమైన డేగగా మారిపోతుంది. సింహం మరియు డేగ నీళ్ల నుంచి బయటకు రాగానే సింహంతో డేగ ఇలా అంటుంది, మహారాజా నన్ను క్షమించండి, ఇదంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది, ప్లీజ్ మహారాజా నన్ను విడిచిపెట్టండి. సరే, నువ్వు చేసిన తప్పులు తెలుసుకున్నా, అదే చాలు, ఇకపై అందరితోనూ కలిసిమెలిసి సంతోషంగా ఉండు. ఇలా సింహం డేగని తన పెద్ద మనసుతో క్షమిస్తుంది. డేగ కూడా అందరితో కలిసిమెలిసి ఉంటుంది. ఈ విధంగా సింహం తన తెలివితో డేగకు ఒక మంచి గుణపాఠం నేర్పిస్తుంది. ఎవరికైనా మంచి బుద్ధులు నేర్పటానికి వారికి శిక్ష వేయటం సరికాదు. వారికి తాము చేసే తప్పులని తెలియచేస్తే అదే వారిలో మార్పుని తీసుకొస్తుంది అనే నీతిని ఈ కథ ద్వారా మనమందరం తెలుసుకున్నాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.